Hi friends, welcome to IAS APPSC TSP Lectures. ఈసారి ఏపీఎస్సీ నుంచి చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్. చాలా మంది తెలియదు, దగ్గర దగ్గర ఒక 15 నుంచి 20 సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే బయటకు వచ్చింది ఇలాంటి టైంలో. సో డెఫినెట్గా ఇది మంచి అవకాశం, ఎందుకంటే దీంతోపాటు అడిషనల్గా మీకు అసిస్టెంట్ ఇంజనీర్స్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కాబట్టి ఈ రెండు నోటిఫికేషన్కి కూడా సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి చాలా మంచి అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే అటు అసిస్టెంట్ ఇంజనీర్స్ పోస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈ నోటిఫికేషన్ కూడా మీకు హెల్ప్ అవుతుంది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. అందుకన్నా ముందు ఏపీఎస్సీ నిర్వహించిన పాత ఎగ్జామ్స్ అన్ని కూడా, పాత రిక్రూట్మెంట్ డ్రైవ్ అంతా కూడా చూసుకుంటే మన గైడెన్స్ ప్రోగ్రామ్ తనకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది జనరల్ స్టడీస్ మీద అనేది కూడా మీకు చూపిస్తున్నాను. ఓకే, సో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ చూసుకుంటే 80% క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్లో చూసుకుంటే జనరల్ స్టడీస్ పార్ట్లు 88% క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. ఏఎంఏ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చూసుకున్నా సరే 78% క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. అండ్ ఇందుకు ముందు జరిగిన జూనియర్ లెక్చర్ క్వార్టర్ లెక్చర్ 2020 ఎగ్జామ్స్ కూడా మోర్ దాన్ 75% క్వశ్చన్స్ అయితే కవర్ అయ్యాయి. ఇలాగా మన గైడెన్స్ ప్రోగ్రామ్ ద్వారా మీకు ఏదైతే జనరల్ స్టడీస్ పార్ట్ ఉందో 150 మార్క్స్కి ఆల్మోస్ట్ కన్సిస్టెంట్గా మోర్ దాన్ 70% క్వశ్చన్స్ అయితే కవర్ అవుతున్నాయి ప్రతి రిక్రూట్మెంట్కు. ఓకే, ఇంకా డెఫినెట్గా మీకు గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది కూడా మీకు ఈ టెస్ట్ మోడల్స్ ద్వారా మీకు తెలుస్తుంది. అంటే ఏ విధంగా మన జనరల్ స్టడీస్ గైడెన్స్ అనేది హెల్ప్ అయింది ఆస్పిరెంట్స్కి, వాళ్ళ సెలెక్షన్ ప్రాసెస్ అనేది కూడా మీకు తెలుస్తుంది. చాలా మంది అంటే నేను చూస్తున్నాను టెక్నికల్ చాలా చాలా స్ట్రాంగ్ ఉన్నారు, కానీ జనరల్ స్టడీస్లో కొంచెం లెవెల్ అయితే తక్కువ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే జనరల్ స్టడీస్ తనకు వెయిటేజ్ కూడా మీరు ఆలోచించాలి 150 మార్క్స్, అదే టెక్నికల్ చూసుకుంటే 300 మార్క్స్. కొంతమంది ఏంటంటే 2016లో ఈ జనరల్ స్టడీస్ పార్ట్లో తక్కువ మార్క్స్ రావడం వల్ల ఫైనల్ సెలెక్షన్ అయితే లేరు. సో అలాంటి వాళ్ళు చాలామంది ఏంటంటే ఆ తర్వాత రియలైజ్ అయ్యి నా గైడెన్స్ అయితే తీసుకున్నారు. 2019 రిక్రూట్మెంట్లో మంచి స్కోర్ అయితే వచ్చింది. అండ్ టెక్నికల్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా జనరల్ స్టడీస్లో కూడా అంతే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఈక్వల్ వెయిటేజ్ అయితే క్లియర్ చేయడం జరిగింది ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫైనల్ సెలెక్షన్లో. సో డెఫినెట్గా మీకు ఇది హెల్ప్ అవుతుంది. అండ్ హేమంత్ 30th ర్యాంక్ అయితే వచ్చింది, 96 మార్క్స్ అయితే వచ్చినాయి అవుట్ ఆఫ్ 150. అది కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ 130 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. ఓకే, 130 నెగిటివ్ మార్కింగ్తో 96 మార్క్స్ పేపర్ జనరల్ స్టడీస్లో రావడం ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది ఈ రిక్రూట్మెంట్స్ కూడా. అండ్ బాను తినైతే జనరల్ స్టడీస్కి ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు, ఓన్లీ గైడెన్స్ మాత్రమే తీసుకున్నాం మన దగ్గర. నేను ఫైనల్గా సెలెక్ట్ అవడం జరిగింది. అండ్ ఏ విధంగా మన గైడెన్స్ అయితే మన ఇన్పుట్స్ అనేది ఎలా హెల్ప్ అయ్యాయనేది కూడా ఈ టెస్ట్ మోడల్ మీరు మెయిల్ ద్వారా చూడొచ్చు. అండ్ ప్రణీత్ 2016లో కూడా ఆ రిక్రూట్మెంట్ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళారు. అండ్ రీసెంట్గా కూడా ర్యాంక్ 82 అయితే వచ్చింది. అండ్ ఫైనల్గా సెలెక్ట్ అవడం జరిగింది. అండ్ ప్రణీత్ ఒక వీడియో కూడా జరిగింది, అది అంటే కోర్స్ పేపర్ని ఎలా ట్యాకిల్ చేయాలి. అండ్ చాలాసార్లు ఈ టెక్నిక్స్ ఏవైతే చెప్పానో జనరల్ స్టడీస్ పార్ట్లో ప్రణీత్ ఏం చేశారంటే సేమ్ టెక్నికల్ పేపర్లో కూడా అదే టెక్నిక్స్ అయితే అప్లై చేశారు, లైక్ ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం, అదే స్టేట్ పిఎస్సీ పేపర్స్ సాల్వ్ చేయడం. ఇలాగా చూసుకుంటే మొన్న రీసెంట్ 2019 పేపర్ చూసుకుంటే 150 క్వశ్చన్స్ 90 క్వశ్చన్స్ మొత్తం కూడా ప్రీవియస్ పేపర్స్ నుంచి రావడం జరిగింది. సో నేనైతే చెప్తాను అదే స్టేట్ పిఎస్సీ పేపర్స్ సాల్వ్ చేయమని, యూపీఎస్సీ ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేయమని, అలాగే ఏపీఎస్సీ ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేయమని సేమ్ ఇదే టెక్నిక్ అప్లై చేయడం జరిగింది ప్రణీత్. అండ్ అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ 90 క్వశ్చన్స్ డైరెక్ట్లీ వీటి నుంచే రావడం జరిగింది. సో ప్రీవియస్ పేపర్స్ తన ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఇది కూడా మీరు నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ రిషికేష్ రెడ్డి తిరిగి 57th ర్యాంక్ వచ్చింది, అలాగే సాయి సూజన్. ఇలా చాలామంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ లాస్ట్ టైం రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ జనరల్ స్టడీస్లో కూడా చాలా మంచి మార్క్స్ అయితే వచ్చినాయి. సో ఎక్కడైతే వాళ్ళు నెగిటివ్గా ఫీల్ అయ్యారో ఆ హర్డిల్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేసి జనరల్ స్టడీస్లో మంచి మార్క్స్ అయితే తెచ్చుకున్నారు. అండ్ చాలామంది మన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై, గ్రూప్ వన్ మెయిన్స్ కూడా రాశారు. అండ్ కొంతమంది ఇప్పుడు సివిల్ సర్వీస్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో డెఫినెట్గా మీకు జనరల్ స్టడీస్ అనేది మంచి బేసిక్ ఫౌండేషన్. అండ్ దాంతోపాటు మంచి మార్క్స్ వచ్చేలా ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ అంతా కూడా ఉంటుంది. సో గైడెన్స్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ అయితే తర్వాత మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే నంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే టోటల్ 6 ఉన్నాయి, మల్టీ జోన్ 1లో 2, అలాగే మల్టీ జోన్ 2లో 4. ఇక్కడ నంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది జస్ట్ ఒక నంబర్ మాత్రమే చూడండి. అది ఏంటంటే తక్కువ పోస్టులు ఉన్నాయి కదా మనకేం వస్తాయనేది కొంతమంది ఆలోచిస్తారు. నేను కొన్ని కొన్ని రిక్రూట్మెంట్ వెళ్ళాను ఆల్ ఓవర్ ఇండియా, టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 50 to 60 మధ్యలో ఉండేవి. కానీ అలాంటి దాంట్లో కూడా నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే చాలా మంది ఒక మైండ్ సెట్ ఉంటారు, వేకెన్సీ తక్కువ ఉన్నాయి కాబట్టి మనకేం వస్తుంది అంటే ముందే ఒక మైండ్ సెట్తో ఉంటారు. సో అది చాలా నెగిటివ్ అప్రోచ్ అయితే ఇస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీ పక్కన పెట్టేస్తే మనం ఎంతవరకు బెస్ట్ ఇస్తున్నాం, మన పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఒక్కొక్క క్వశ్చన్ మనం ఎలా ట్యాకిల్ చేస్తున్నాం,
మాక్సిమం మార్క్స్ ఎలా తెచ్చుకుంటున్నావు దాని మీద మీరు ఫోకస్ ఉండాలి. నంబర్ ఆఫ్ వీకెన్స్ అనేది పక్కన పెట్టండి. ఏ విధంగా మీరు క్వశ్చన్స్ ని ట్యాకిల్ చేస్తున్నారు, ఏ విధంగా మీరు పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తున్నారు, ఏ విధంగా మార్క్స్ అయితే స్కోర్ చేస్తున్నారు, ఎలాంటి టెక్నిక్స్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఇలాంటి వాటి మీద మీరు ఫోకస్ చేయండి. మీకు మంచి అవుట్పుట్ రాకపోతే చెప్పండి. ఓకే, ఇక్కడ నేను కూడా చాలా ఎగ్జామ్స్ క్లియర్ చేశాను, అవి కూడా చాలా తక్కువ వేకెన్సీస్ అయితే రిజిస్టర్ అయ్యాయి, కానీ ఎప్పుడు కూడా నెగిటివ్ వెళ్ళలేదు. నా ఫోకస్ అంతా కూడా ఎగ్జామ్ మీద ఉండేది, అండ్ రిటర్న్ ఎగ్జామ్ లో మాక్సిమం మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి ఆ స్ట్రాటజీ, అలాగే టెక్నిక్స్ మీద వర్కౌట్ చేసామని, అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేసామని. అండ్ చాలా మంది చేస్తున్న ఇంకో మిస్టేక్ ఏంటంటే, ఎక్కువ మంది సిలబస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం తప్ప ఎగ్జామ్ కి ఎలా అప్రోచ్ అవ్వాలో ఆలోచించట్లేదు. ఇక్కడ ఏంటంటే రెండు థింగ్స్ మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ రోజు మీరు ఒక 6 hours చదువుతున్నారండి, 3 hours మీరు చదవండి. ఓకే, మిగతా 3 hours అనేది ప్రాక్టీస్ చేయాలి. అది కూడా ఏమి ప్రాక్టీస్ చేయాలంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది, అది మీ క్వశ్చన్ పేపర్ లో మీకు చూపిస్తున్న తర్వాత. ఇది మాత్రం మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ వారు అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు అసిస్టెంట్ ఇంజనీర్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి రెండుకి మీకు పనికొస్తుంది ప్రిపరేషన్ అనేది, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా రిటన్ ఎగ్జామ్ లో మీకు వచ్చిన స్కోర్ మీద డిపెండ్ అవుతుంది. ఇంటర్వ్యూస్ కట్టా ఏమీ లేవు, ఓన్లీ రిటన్ ఎగ్జామ్ లో మీరు ఎంత స్కోర్ తెచ్చుకుంటారు దాని మీద ఈ సెలక్షన్ అయితే ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ రిటన్ ఎగ్జామ్ చూసుకుంటే పేపర్ వన్ మీకు జనరల్ స్టడీస్ 150 marks ఉంటుంది, అండ్ పేపర్ టూ సివిల్ ఇంజనీరింగ్ మీ కోర్ ఏరియా, దానికి వెయిటేజ్ చూసుకుంటే 150 questions 300 marks ఉంది. సో టోటల్ 450 marks కి రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. అండ్ కంప్లీట్ గా మీకు చూసుకుంటే ఇంగ్లీష్ మీడియం లో మాత్రమే ఉంటుంది, క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంటాయని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ అని. అండ్ ఇంకోటి 1 and 8 marking కూడా ఉంది. సో ఈ రెండు కూడా మీరు ఎలా అడ్వాంటేజ్ కింద తీసుకోవాలనేది కూడా మీకు తర్వాత గైడెన్స్ ప్రోగ్రామ్ లో మీకు చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ జనరల్ స్టడీస్ సిలబస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మీకు మన గైడెన్స్ ప్రోగ్రామ్ లో కవర్ అవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా ఇక్కడ ఫ్రాక్షనల్ గైడెన్స్ లో ఇప్పుడు ఈ 1 and 8 marking ఉంది. ఓకే, అండ్ దాంతోపాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే క్వశ్చన్ పేపర్స్ అనేవి ప్రిపేర్ చేస్తాను. ఈ రెండు కూడా మీకు అడ్వాంటేజ్ అవుతాయి. ఓకే, ఎందుకంటే మన గైడెన్స్ ప్రోగ్రామ్ లో మీకు ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్స్ అని చెప్తాను, ఇన్ కేసు క్వశ్చన్ తెలియకపోయినా సరే ఏ విధంగా అప్రోచ్ ఉండాలి, క్యాలిక్యులేటర్స్ ఎలా తీసుకోవాలి, అండ్ మాక్సిమం మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అనేది ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్స్ లో మీకు చెప్తాను. ఇది ఓన్లీ జనరల్ స్టడీస్ పార్ట్ మాత్రమే, అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ అంతా ఉంటుంది, ఎందుకంటే దీని నుంచి మాక్సిమం క్వశ్చన్స్ అన్ని మీకు వస్తాయి. అండ్ గైడెన్స్ వీడియోస్ లో మీకు కరెంట్ అఫేర్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ విధంగా ఫోకస్ చేయాలి, అండ్ జనరల్ స్టడీస్ పార్ట్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి, హై టాపిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా త్రూ ఎనాలిసిస్ ఈ గైడెన్స్ వీడియోస్ చెప్తాను. అండ్ నెక్స్ట్ స్టడీ మెటీరియల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, స్టడీ మెటీరియల్ నుంచి మీకు మాక్సిమం మీకు వస్తున్నాయి. అండ్ ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది, 2016 నుంచి నేను ఈ గైడెన్స్ కానీ ఈ మెటీరియల్స్ కానీ చేస్తాను. సో 2016 నుంచి ఆ ట్రెండ్ ఏదైతే నేను చూస్తాను కాబట్టి ఆల్మోస్ట్ మోర్ దాన్ 70% క్వశ్చన్స్ అయితే చాలా కన్సిస్టెంట్ గా వస్తున్నాయి 2016 నుంచి రీసెంట్ 2020 రిక్రూట్మెంట్ వరకు కూడా, 14 weeks వరకు కూడా. సో డిఫరెంట్ గా మీరు రిలై అవ్వచ్చు. అండ్ మోస్ట్ ఎక్స్పెక్ట్ ఎంసీక్యూస్ ఉంటాయి, జనరల్ స్టడీస్ పాటు మాక్సిమం మార్క్స్ వచ్చేలాగా ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేయడం జరిగింది. అండ్ స్పెషల్ ఫోకస్ కరెంట్ అఫేర్స్ మీద ఉంటుంది. ఓకే, ఇక్కడ కరెంట్ అఫేర్స్ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, అందుకు కరెంట్ అఫేర్స్ మీద స్పెషల్ గా కంటెంట్ అయితే మీకు ఇస్తాను. అలాగే గైడెన్స్ వీడియోస్ కరెంట్ అఫేర్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి కూడా మీకు చెప్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ లెర్నింగ్ స్టడీస్ ఏవైతే మీకు స్టడీ మెటీరియల్ ద్వారా ఇస్తాను, కీవర్డ్స్ కానీ, మైండ్ మ్యాప్స్ కానీ, లేదా గైడెన్స్ వీడియోస్ ఎనాలిసిస్ కానీ, ఇదంతా కూడా మీకు చాలా సూపర్ ప్రొడక్టివ్ గా ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే ఈ కోర్స్ స్ట్రక్చర్ అంతా కూడా సెల్ఫ్ స్టడీ. ఓకే, సెల్ఫ్ స్టడీ ఎలాంటి కోచింగ్ లాంటిది కాదు, సెల్ఫ్ స్టడీ ప్రోగ్రామ్. దీంట్లో మీకు గైడెన్స్ వీడియోస్ ఉంటుంది, స్టడీ మెటీరియల్ ఉంటుంది. అది సెల్ఫ్ స్టడీ కాబట్టి అది మీ చేతిలో ఉంటుంది, అది ఆయుధంగా మార్చుకోవాల్సిన అవసరం ఇదే. ఓకే, సో సెల్ఫ్ స్టడీ ప్రోగ్రామ్ అండ్ మీకు ఈమెయిల్ అప్డేట్స్ అయితే వస్తాయి, అండ్ రైట్ ఈమెయిల్ అయితే మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కోర్స్ ఫీ చూసుకుంటే 899 rupees. సో దీంట్లో మీకు చెప్పినట్టు ఇట్స్ ఈమెయిల్ అప్డేట్ కోర్స్, అండ్ దీంట్లో మీకు గైడెన్స్ వీడియోస్ దాంతో పాటు స్టడీ మెటీరియల్ కూడా ఉంటుంది. సో ఎలాంటి క్వరీస్ ఉన్నా సరే మీరు నాకు మెయిల్ చేయొచ్చు త్రూ దిస్ ఈమెయిల్ ఐడి nextgen@gmail.com. సో డెఫినెట్ గా ఇది మంచి అవకాశం తీసుకోండి, డెఫినెట్ గా మీకు అసిస్టెంట్ ఇంజనీర్స్ కూడా ఈ గైడెన్స్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, రెండింటి కలిపే ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ తన ఫీ అనేది ఇవ్వడం జరిగింది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.